చైనాలో జనాభా పెద్ద ఎత్తున పెరిగిపోయింది సరే అది కంట్రోల్ చేయడం కోసం అప్పట్లో ఇంటికి ఒకళ్ళనే కనాలన్నటువంటిది లేకపోతే ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది దాని కారణంగా ఇంటికిప్పుడు ఒకళ్ళే ఉంటున్నారు అందులో ఎక్కువగా అబ్బాయిలని కనాలన్నటువంటి కోరికతో అబ్బాయిలు అయ్యేటప్పటికి ఇప్పుడు అమ్మాయిలు తగ్గిపోయారు అక్కడ ఈ మిగిలిన అమ్మాయిలు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ కోరికలు కూడా సీరియస్గానే ఉన్నాయి ఇల్లు ఉంటే చేసుకుంటాం మస్ట్గా సొంత ఇల్లు ఉండాలా అట్లాగే మస్ట్గా ఉద్యోగం ఉండాలా అది కూడా మినిమం వీళ్ళ లగ్జరీ లగ్జూరియస్ లైఫ్కి లీడ్ చేసేటట్టు ఉంటేనే పెళ్లి చేసుకుంటామంటున్నారు దీంతో అక్కడ అబ్బాయిలలో ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా తలసరి ఆదాయం నూట నలభై ఐదు డాలర్ల లోపు ఆదాయం అంటే దగ్గర దగ్గరగా ఓ పదివేలు పన్నెండు పదకొండు వేల రూపాయలు అనుకుందాం అంటే ఇప్పుడు రోజు నరవై ఐదు రూపాయలు రోజు డెబ్బై రోజు డెబ్బై ఐదు రూపాయలు మన దగ్గర ఉన్నటువంటి లెక్కల్లో ఉన్నటువంటిది ఉంది కదా డాలర్ ఆ లెక్కను చూసుకున్నప్పుడు పది నుంచి పన్నెండు వేల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళే ఎనభై శాతం మంది ఉన్నారు వీళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు దీంతో వీళ్ళల్లో ఎక్కువ మంది డబ్బులు ఇచ్చి అమ్మాయిలను కొనుక్కుంటున్నారు ఇదేంటి అదట్ట సాధ్యం అంటారా పాకిస్తాన్ ఉత్తర కొరియా అమ్మాయిలు ఈ పాకిస్తాన్లో క్రైస్తవ అమ్మాయిల్ని హిందూ అమ్మాయిల్ని ఈ ప్రలోభ పెట్టేటువంటి బృందాలు హిందూ అమ్మాయిలకి వచ్చేటప్పటికి ఒప్పుకోకపోతే ఇటు పక్కన వేరే రేపులు చేసి అంటగట్టడం లేదా క్రైస్తవ అమ్మాయిలకి వచ్చేటప్పటికి ఇక్కడ పాకిస్తాన్లో ముస్లింలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి క్రిస్టియన్స్ దొరకరు కాబట్టి వాళ్ళకి చైనా వాళ్ళు వచ్చి మేము క్రిస్టియన్ అని చెప్పటం పెళ్ళి అని చెప్పటం ఆ పెళ్లి పేరుతో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వ్యభిచార గృహాలు కమ్మడం లేదంటే కొంతమంది మాత్రం వివాహాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఉత్తర కొరియా వాళ్ళు ఒకళ్ళు రెండో బ్యాచ్ ఉత్తర కొరియా వాళ్ళు చైనాకి ఎట్లా పోతారంటే ఉత్తర కొరియాలో ఈ ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక పదేళ్ల నుండి అనుకుంటాను వాస్తవంగా అంతకుముందు అయితే పూర్తి నిషేధాల మధ్య దాన్ని చాలా కఠినంగా ఉండేది ఇప్పటికి కూడా నిబంధనలు కఠినంగానే ఉన్నాయి కాకపోతే స్మగ్లింగ్ గూడ్స్ రూపంలో డీవీడీలో లేకపోతే ఈ ఇతరత్ర సౌందర్య సామాగ్రి అవతలో ఉన్నటువంటి సినిమాలు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అవి వీళ్ళు దొంగచాటుగా చూస్తున్నారు ఇళ్లలో చూసుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లు అవి చేసుకుంటున్నారు అలాగే వాళ్ళకి ప్రపంచంలో అవతలు ఉన్నటువంటిది చాలా అందంగా కనిపిస్తోంది దాంతో ఇక్కడ ఉన్నటువంటి నియంతృత్వానికి విసుగు చెంది వెళ్ళిపోవాలనుకుంటున్నారు దక్షిణ వెళ్తే వాళ్ళకి ఎమీడియట్గా పౌరసత్వం ఇస్తారు ఉత్తర కొరియా నుండి పారిపోయి వచ్చినటువంటి వాళ్ళకి దక్షిణ కొరియాలో పౌరసత్వం ఇస్తారు అక్కడ వాళ్ళకి ఆహార అలవాట్లు అక్కడ జనంతో ఎలా బ్రతకాలి ఇట్లాంటిది ట్రైనింగ్ ఇస్తారు రెండు మూడు నెలలు ఆ తర్వాత అక్కడ ఏదో ఒక ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అక్కడ అప్పటిదాకా కావాల్సినటువంటి ఫుడ్డు అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు బట్ ఆ ఏరియా సరిహద్దు అంతా కూడా సైన్యం పెద్ద ఎత్తున ఉంటుంది అక్కడ కనుక పట్టుబడితే ఆ తర్వాత ఏళ్ల తరబడి జ జైలు జీవితం లేదంటే ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఉంటుంది దాంతో సరిహద్దుల్లో ఉన్నటువంటి చైనా వైపుకి వెళ్తున్నారు చైనా వైపు వచ్చేటప్పటికి నదిని దాటాల్సి ఉంది ఆ నదిని అక్కడ ఉన్నటువంటి ఉత్తర కొరియాకు సంబంధించినటువంటి సైనిక సిబ్బంది కూడా కొంతమంది ఇప్పుడు డబ్బులు ఏది వాళ్ళకి లగ్జరీ లీ కావాలంటే గవర్నమెంట్ ఇచ్చే జీతాలు చాలదు కాబట్టి ఈ స్మగ్లర్లతో కొమ్మక్క అయిపోతున్నారు దాంతో ఆ స్మగ్లర్లు వీళ్ళు కలిసి అవతలకు పోయేటువంటి వాళ్ళని చేరవేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అట్లా వెళ్ళేటైతే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా ఐదు లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు అక్కడ వీళ్ళు సంపాదించుకుని దాచుకున్నటువంటి వాటిని తీసుకెళ్ళి అట్లా ఇచ్చి వెళ్తున్నటువంటి వాళ్ళు అట్లా వెళ్ళగానే ఇప్పుడు కనుక మనకి పల్లెటూళ్ళ నుంచి అమ్మాయిలు గనక నగరాలకు వచ్చినప్పుడు ఆ రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టేషన్ల దగ్గర కాపలాగాసేటువంటి కొంతమంది ఈ వ్యభిచార వృత్తులు నిర్వహించేటువంటి ఓనర్లు ఉంటారు వాళ్ళు మామూలు మహిళల్లాగానే ఏదో మధ్యతరగతి లాగానే ఆడ కూర్చుని వీళ్ళతో నిదానంగా మాట్లాడి అక్కడ వాళ్ళు కంటితో అబ్జర్వ్ చేసేస్తారు ఎవరైతే భయం భయంగా బెరుగు బెరుగుగా ఉన్నారో లేదా ఒంటరిగా ఉన్నారో వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్తున్నట్టు చెప్పి ఆ తర్వాత వాళ్ళని ఇంటి కష్టాలు ఏమైనా చెప్తే కనుక ట్రాప్ చేసి ఆ తర్వాత రే రామ్మ నేను నీ కష్టం అని ఇంటికి తీసుకుపోయి ఆ తర్వాత విచారవచ్చు ఇక్కడ అట్లాగే వెళ్ళగానే వీళ్ళని అక్కడ బ్రోకర్లకు అమ్మేస్తున్నారు అక్కడ ఇలా దక్షిణ కొరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉత్తర కొరియా అమ్మాయిలంటే వాళ్ళకి బాగా ప్యాషన్ ఆ మధ్యకాలంలో ఈ కిమ్ గారి చెల్లెలు వెళ్ళినప్పుడు అలాగే అక్కడ ఒలింపిక్స్ సందర్భంలో ఉత్తర కొరియా అమ్మాయిలు వెళ్ళినప్పుడు ఓ పెద్ద ఎగ్జిబిషన్ చూసినట్టు ఎగబడి చూసారు వాళ్ళని అంటే సౌందర్య పరంగా దక్షిణ కొరియా వాళ్ళకంటే వీళ్ళు కాస్త అందంగా ఉండటంతో జరుగుతున్నటువంటి పరిణామం దాంతో వీళ్ళతో సెక్స్ చాట్లు చేపించడం అంటే లైవ్ చాట్లు దానికి రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేయడం వీళ్ళకి ఏది వీళ్ళు సంపాదించి పెట్టాలి ఆ విచార గృహాలు ఆ తర్వాత వీళ్ళని మళ్ళీ కొన్నాళ్ళు పోయాక ఒక ఐదే వీళ్ళు ఇందులో ఏమన్నా దాచుకుంటే ఆ డబ్బుల్ని అంటే వీళ్ళకి ఫుడ్ తప్పించి ఇంకేమీ డబ్బులే ఉంచరు తర్వాత వీళ్ళని వ్యభచారాలకు పంపించడం అక్కడ ఏమన్నా దాచుకున్న తర్వాత వీళ్ళు కొంత డబ్బులు ఇచ్చుకుని వదిలించుకోవడం లేదా పారిపోవటం ఆ పారిపోయే టైంలో కనుక చైనా సైనికులకు దొరికితే చైనా వాళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సైనికులు తీసుకెళ్ళి మళ్ళీ ఉత్తర కొరియాకే వదిలిపెడతారు రెండోసారి అక్కడికి వెళ్తే వీళ్ళ కుటుంబంతో సహా తీసుకెళ్లి జైలు వేసేస్తారు కాబట్టి అక్కడికి పోకూడదంటే ప్రాణాలను పోగొట్టుకోవాలి లేకపోతే కనుక ఎవరినో ఒకళ్ళని పొట్టుకుని ఉత్తర మళ్ళీ దక్షిణ కొరియా ఎంబసీ దాకా వీళ్ళు వెళ్ళగలిగితే ఆ ఎంబసీలోకి చేరగలిగితే వాళ్ళు ప్రత్యేక విమానాలు పెట్టించి మరీ తీసుకెళ్తారు కానీ ఈ లోపుగా వీళ్ళని ఈ వ్యభిచార వృత్తులోకి దించేటువంటి పరిస్థితి అక్కడ చైనాలో ఓ పక్కన నియంత్రణ పరిపాలన మొత్తం మా అదుపులోనే ఉందంటారు కానీ ఇవి మాత్రం జరిగిపోతున్నాయట అటు పాకిస్తాను చైనా అమ్మాయిలు అటు వ్యభిచార వృత్తులోకి లేదా పెళ్ళిళ్ళు చేసుకోవడం అది ఈ అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నువ్వు మరి చైనా సైన్యానికి అప్పచెప్పేయమంటావా లేకపోతే మా వాడిని చేసుకుంటావా ఏది ఈ తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు బెదిరించి చేసుకోవడం లేదంటేనేమో ఆ విధంగా ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహిళలని వేధించే దోపిడీ వ్యవహారాలకు సంబంధించి అంతర్జాతీయ మాధ్యమాలు సేకరించినటువంటి సమాచారం